ఇవాళ దేవాలయానికి వెళ్ళండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉండంటే వాడు అభిషేకం చేసుకోవడానికో ఓ రూపాయి పావలా ఇచ్చి పూజ చేసుకోవడానికో వస్తాడు. వీడి అసాధ్యం కుల అక్కడికి వచ్చి చెప్తాడు వీడి గోత్రం. ఆత్రేయ గోత్రస్య కోటేశ్వరరావు శర్మనామ రేయస్య పోని పాపం ఆయన ఏదో ఆ వరుణి గుచ్చుకుని లోపల గడదాం అనుకుంటాడు. మా ఆవిడ పేరండి సుబ్రహ్మణ్యేశ్వరి అది చెప్తాడు, మా అబ్బాయి పేరండి ఇది చెప్తాడు, మా అమ్మాయి పేరండి అది చెప్తాడు, మా మేనల్లుడి పేరండి అవి చెప్తాడు. 14 మంది పేర్లు చెప్పి రూపాయి పావల దక్షిణ ఇచ్చి అక్కడ కూర్చుంటాడు. అది అనకూడదని కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. యజమాని పేరు చెప్తే చాలు. ఆత్రేయ గోత్రస్య కోటేశ్వరరావు శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య అని చెబితే అందులోకి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ యజమాని పేరు చెప్పి భార్య పేరు చెప్పి లేకపోతే భర్త కన్నా తాను గొప్పదాన్నని భార్య పేరు మీద పూజ చేయించుకుని అల్లుడు బతికుండగా మనవడి పేరు మీద పూజ చేయించి ఇది మన జాతి లక్షణాలు కావు. ఎవరు ఎంతవరకు అంతవరకే నేర్పింది భారతీయ సాంప్రదాయం.